ప్రధానంగా చెప్పండి బిశ్వాల్ కమిటీ అనేది రాష్ట్ర ప్రభుత్వం నియమించినటువంటి కమిటీ లక్ష తొంభై ఒక్క వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని చెప్పి బిస్వాల్ కమిటీ చాలా స్పష్టంగా చెప్పింది వాళ్ళు నియమించిన కమిటీ రాష్ట్ర ప్రభుత్వం సో మరి ఈనేమో కేవలం ఎనభై వేల ఖాళీలే ఉన్నాయంటే అదే కదా ఇప్పుడు లక్ష తొంభై లక్ష ఎక్కడ పోయినాయి ఏమైనాయి అసలు రద్దు చేసిర్రా చేసిర్రా ఎనభై వేలు ఇచ్చే ఇచ్చినట్టేసి తూతూ మంత్రంగా ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుంది బై ఎలక్షన్స్ అంటే ఎర్లీ ఎలక్షన్స్ పోతున్నాం డిసెంబర్ నవంబరో గుజరాత్తో పాటు లేదా కర్ణాటకతో పాటు ఎలక్షన్స్ పోతున్నాయని వాళ్ళు అనేక చర్చలు జరుగుతూ ఉన్నాయి మరి ఇవి చేతులెత్తే కార్యక్రమం కార్యక్రమా కోర్టుల కేసు అసలు మళ్ళీ మేమేం చేసినాం ఇచ్చినాం మీరే కోర్టుకు కోయరుగాని అంటారా సో ప్రాక్టికల్గా నేను అదే చెప్తున్నాను నిజంగా నిరుద్యోగుల మీద ప్రేమ ఉంటే చిత్తశుద్ధి ఉంటే ఏడేళ్ల నుంచి విద్యార్థులు చచ్చిపోయినరు ఇక ఆపుదాం దీన్ని ఇంకా వీళ్ళ నిరుద్యోగులకు న్యాయం చేద్దామనేటువంటి ప్రయత్నం చేసి ఉంటే లక్ష తొంభై ఒక వేల ఉద్యోగుల నోటిఫికేషన్ ఇవ్వాలి ఇవాళ అసెంబ్లీ గారు ముఖ్య ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో ప్రకటించాల్సి ఉండే వన్ ల్యాక్ నైంటీ వై ఎస్ బిశ్వాల్ కమిటీ లక్ష తొంభై ఒక వేల ఖాళీ చెప్పింది వీటిని నేను భర్తీ చేయడానికి ఆర్థిక శాఖ అనుమతిస్తున్నాను కన్సర్న్ కి నేను వార్నింగ్ ఇస్తున్నా లేదా హెచ్చరిక చేస్తున్నాను విడుదల వాడిగా మీరు కంప్లీట్ చేయండి అని చెప్తే ఒక విశ్వాసం ఉండే లక్ష ఆపి ఎనభై వేలకి కూడా దీనికి ఇంకా ఫైనాన్స్ క్లియరెన్స్ లేదు నాకు తెలిసి క్యాబినెట్ నిన్న మొన్న నిన్న క్యాబినెట్ మొన్న కేబినెట్ ఆ క్యాబినెట్ ఈ నోట్ ఉందా లేదా ఇట్ ఈస్ క్వశ్చన్ టెక్నికల్ ఇచ్చే క్యాబినెట్ నిర్ణయం లేకుండా అది అమలు జరగదు అసెంబ్లీలో ప్రకటిస్తే క్యా వచ్చినట్టు అని అనడానికి లేదు క్యాబినెట్ తీర్మానం నిర్ణయం తీసుకోవాలా ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి పంపాలి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ జీవో ఇవ్వాలి జీవోని మళ్ళీ ఇంత ఇంతకుముందు చెప్పిన ఈ ఎక్ససైజ్ లార్జ్ స్కేల్ ఎక్సర్సైజ్ కావడానికి కనీసం నోటిఫికేషన్ ఇవ్వడానికి రెండు మూడు నెలలైనా పడుతుంది ఈ లోగా ఎవడైనా కోర్టు పోకుండా ఉంటే అది లైవ్లో ఉంటుంది ఎగ్జామ్ జరిగేటప్పుడు నోటిఫికేషన్ అప్లై చేసుకుంటప్పుడు లాస్ట్ డేటప్పుడు ఇక్కడ గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయాలు ఏ చిన్న లోసుగా అయినా గతంలో చూసాం మేము అనేక సందర్భాలు కోర్టులో కేసులు వేసి స్టేజ్ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి మరి ఇది కూడా అట్లా జరుగుతుందా అనే భయం నిరుద్యోగులో ఉంది ఆ భయాందాలని చాలా స్పష్టంగా నిర్మోమాటంగా లక్ష తొంభై వేలు నేను రిక్రూట్ చేస్తాను నా బాధ్యత మీరు నమ్మండి మూడు నెలలు ఇది టైం టేబుల్ పలానా నోటిఫికేషన్ పలానా రోజు ఎగ్జామ్ జరుగుతుంది పలానా రోజు మీకు ఫైనల్ ఎగ్జామ్ అది పలానా రోజు ఇంటర్వ్యూస్ అయితే పలానా రోజు మీకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇస్తా అని ఒక టైం టేబుల్ ప్రకటిస్తే విశ్వాసం జరుగుతుంది నిరుద్యోగులకు